ओम विघ्नेश्वराय नमः, ओम श्री रुभ्यो नमः, ओम दुर्गाय नमः। प्रेक्षक महाशीलंदरिकी नमस्कारम। ज्योतिष शास्त्ररीत्या मनं 27 నక్షత్రాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం। ఈ 27 నక్షత్రాలకిని ప్లవనామ సంవత్సరంలో గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం। ఈ క్రమంలో పుబ్బా నక్షత్ర జాతకులకి ప్లవనామ సంవత్సరంలో గోచర ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। పుబ్బా లేదా పూర్వ పాల్గొని ఈ నక్షత్ర జాతకులకి ప్లవనామ సంవత్సరంలో సంవత్సరం అంతా కూడా గురుడు పాపిగా సంచరిస్తాడు। అలాగే శని రాహుకేతువులు సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాన్ని ఇస్తారు। అందువల్ల ఎవరైనా యంత్ర కర్మాగారాల్లో పనిచేస్తారని కానీ యంత్ర కర్మాగారాలను నడుపుతూ ఉంటే యంత్ర కర్మాగారాల సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి కానీ శ్రామిక రంగాల్లో పనిచేసేవారికి కానీ కార్మికులు కానీ కర్షకులకు కానీ చాలా అద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సంవత్సరం అంతా। అలాగే నిత్యము కూడా ట్రావెలింగ్ చేసేవాళ్ళు, విమానాల మీద ఆ దేశాలు ఈ దేశాలు తిరుగుతూ ఉండేవాళ్ళు, అలాగే రహస్య చీకటి వ్యాపారాలు చేసేవారు వీడికి కూడా, అలాగే విదేశాల్లో చదువుకునేవాళ్ళు కానీ విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు వీళ్ళందరికీ కూడా చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। ఎవరైతే విదేశాల కోసం ప్రయత్నిస్తున్నారో అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి। ఎవరైతే గృహ నిర్మాణాలు చేపట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆలస్యంగా గృహ నిర్మాణాలు చేపడతారు, ఎందుకంటే శని అక్కడ శుభుడుగా ఉన్నాడు। మీకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది, మానసిక ఆందోళనలన్నీ దూరమవుతాయి రాహు అక్కడ అనుకూలించడం వల్ల। అయితే ఇక్కడ గురువు సంవత్సరం అంతా కూడా పాపిగా ఉన్నాడు। గురువు సంవత్సరం అంతా పాపిగా ఉన్నంత మాత్రమే మీకు గురువు అశుభ ఫలితాలు ఇస్తాడని కాదు, కొంచెం మీ కార్యక్రమాల్లో కొంచెం లేట్ని అంటే జాప్యాన్ని కలిగిస్తాడు, ఒక్కొక్కసారి తీవ్రంగా ఇబ్బంది పెడితే మీ ఆరోగ్యం మీద దెబ్బ కొడతాడు। ఆరోగ్యం అంటే మీ రక్త సంబంధం, రక్తానికి లేకపోతే కాలియానికి లేకపోతే షుగరు ఇటువంటి వ్యాధులను మీకు కలిగించడానికి అవకాశం ఉంటుంది। అటువంటి అప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ చేయకుండా మీరు గురుగ్రహ ఆరాధన చేసుకుంటూ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చికిత్స చేయించుకుంటే ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయి। మీకు గురుగ్రహం పాపిక గ్రహంగా ఉన్నప్పుడు కొంచెం అశ్రద్ధ పెరిగిపోతుంది, లేజినెస్ పెరిగిపోతుంది, సోమర్తనం పెరిగిపోతుంది। గురుగ్రహ ఆరాధన ఎప్పుడైతే మీరు చేయటం మొదలుపెట్టారో, ఆయన స్తోత్ర పారాయణం ఎప్పుడైతే మొదలుపెట్టారో ఖచ్చితంగా గురువు మీకు మేల్కొలుపుతాడు, మిమ్మల్ని మేల్కొలుపుతాడు। రే ఇలా పడుకుంటే లాభం లేదు, నువ్వు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళరా, నువ్వు వెళ్ళి కష్టపడి పని చేయి, నీకు మంచి ఫలితాలు వస్తాయని మీకు స్మరణకు వస్తుంది। ఇది ముమ్మాటికి నిజం। అందువల్ల ఒకవేళ విద్యార్థులకి సోమర్తనం పెరిగిపోతుంది, చదువు మీద అశ్రద్ధ కలుగుతుంది, జ్ఞాపశక్తి తగ్గిపోతుంది, తగ్గిపోయినప్పుడు మీరు జ్ఞాపశక్తి తగ్గిపోతుంది ఎంత చదువుతున్నా రావట్లేదని మీరు భయపడిపోవద్దు, ఒకటికి 10 సార్లు చదవండి, నేను చెప్పిన ఉపచర్యలు పాటించండి, ఖచ్చితంగా మీకు గురువు శుభకారుడిగా ఉంటే ఎన్ని ఫలితాలు ఇస్తారో అన్ని ఫలితాలు మీకు వచ్చేస్తాయి నేను చెప్పిన ఉపచర్యలు పాటిస్తే। అందువల్ల ఎవరైనా వివాహం కాని వారు ఎవరైనా ఉంటే భవనం మధ్యలో ఆగిపోతుందని భయపడద్దు, లేకపోతే సంతానం మధ్యలో ఆగిపోతుందని భయపడద్దు, సంతానం వృద్ధి కలగట్లేదని భయపడద్దు, లేకపోతే భార్యాభర్తమైన అన్యోన్యత తగ్గిపోతుందని భయపడద్దు, మీ మాట వల్ల ఇబ్బందులు వస్తాయని భయపడద్దు, ఖచ్చితంగా అక్కడ మీరు ఓర్పు సహనంతో ఉండాలి, గురుగ్రహ ఆరాధన నిత్యము చేస్తూ ఉండాలి, చేస్తూ ఉంటే అవన్నీ కూడా మీకు సానుకూలమైన పడిపోయి సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, మీ మనోకామనలను సిద్ధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, అప్పుడు మీరు నిరభ్యంతరంగా హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అందువల్ల ప్రతిరోజు కూడా మీరు గురువు స్తోత్ర పారాయణం చేయండి। దేవానాంచ ఋషీనాంచ గురుకాంచిన సన్నమం బుద్ధిమంతం త్రిలోకశం తన్నామామి బృహస్పతి అనే మంత్రాన్ని రోజుకి 16 సార్లు తక్కువ కాకుండా మీరు పఠించండి, ఎన్నిసార్లు పఠించినా మంచిదే। అలాగే గురువారం నాడు శనగలను దానం చేయండి, ఎవరు దొరకకపోతే ఆవుకు ప్రసాదంగా పెట్టండి, నానబెట్టి పసుపు వస్త్రాలు దానం చేయండి, పసుపు రంగు పళ్ళని పెట్టండి ఎవరికైనా పేదవారికి కానీ జంతువులకు కానీ, అలాగే పంచముఖి రుద్రాక్షని మీ మెళ్ళలో వేసుకోండి, అలాగే గంధపు మాలని వేసుకోండి మీ మెళ్ళలో, ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది। దత్తపారాయణం చేయండి, శ్రీదత్త శ్రీగురు చరిత్ర చదువుకోండి, రెగ్యులర్గా గురువుల యొక్క ఆశీస్సులు తీసుకుంటుండండి, గురువుల యొక్క గురుదేవుని యొక్క మందిరానికి మీరు తరచుగా వెళ్తూ ఉంటే గురుగ్రహ దోష నివృత్తి జరిగి ఖచ్చితంగా
మీకు ఏవైతే ఆలస్యం అవుతున్నాయో వాళ్ళన్నీ కూడా సానుకూల పడటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటుంది. ఆరోగ్య ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా అవన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ధన సంబంధమైన ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా అవన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. వాక్ సంబంధమైన ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా అవన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే షుగరు లేకపోతే రక్త సంబంధమైన ఇబ్బందులు, కాలే లివర్కి సంబంధించిన ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వీటితో పాటు ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా గణేష్ ఆరాధన చేయండి, విఘ్నేశ్వర స్వామిని పూజించండి, ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు పఠించండి. ఖచ్చితంగా మీకు ఎలాంటి కష్టం ఉన్నా సునాయాసంగా తీరిపోతుంది. ఎవరో ఒక వచ్చి దైవ రూపంగా ఎవరో ఒక వచ్చి మీకు మిమ్మల్ని సేవ్ చేసి వెళ్ళిపోతారు. కాకపోతే నమ్మకంతో చేయాలి, విశ్వాసంతో చేయాలి. పరిపూర్ణమైన విశ్వాసంతో చేస్తే ఖచ్చితంగా ఎంతటి వారు ఎన్ని కష్టాలు పడుతున్నా, మీకు ఎన్ని బాధలు ఉన్నా కూడా అవి మీరు బాధలు ఉన్నట్టే మీకు తెలియదు. ఆ సమయానికి ఎవరొకరు వచ్చి ఎవరో మీకు ఒక చెయ్యి అందించడమో ప్రోత్సాహమైన ఇవ్వడమో ఆదుకోవడమో జరిగిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అందువల్ల ఖచ్చితంగా ధర్మాన్ని పాటించండి, సమయాన్ని పాటించండి, అలాగే నీతిబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండండి, సదాచార సంపన్నులై ఉండండి. ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది, శనిగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది, శని మరిన్ని మంచి ఫలితానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా నేను చెప్పిన ఉపచారాలన్నీ పాటిస్తే కనుక మీకు మీ మనోకామనలన్నీ సిద్ధిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.